Christians all across the world celebrate or commemorate the death and passion of our Lord. So without death, there's no resurrection. Today is a very holy day, and we all do a lot of almsgiving, and the Good Friday puts an end and gives meaning towards Easter. So everybody at our parish, that is St. Mary's Basilica at Secunderabad, is here celebrating, and not exactly celebrating, and giving a reason why we celebrate Easter, making it more meaningful. So people are, we see a lot of devotion, a lot of parishioners coming today, attending Mass. We also see a lot of almsgiving, where we have our youth of our parish and my own family members distributing food, buttermilk for everybody who is moving across the city, visiting various churches. So Good Friday is a very big occasion for us, where our Lord, we commemorate His passion, His death, and we prepare ourselves for the resurrection. So every year, it's a time where we repent for our sins and do a lot of almsgiving. So I'm really delighted that I'm a Catholic and I'm a part of this parish. So. Thank you.
me. St. Francis Road, Secunderabad. This is a Siro Malabar Catholic Church specializing in Malayalam language. We have had a Good Friday commemoration service today, and we have had a small procession around the Secunderabad area. ఇప్పుడు కూడా పుల్పిట్ పైకి వస్తూ టైం చూశాను, 7 నిమిషాలు ఉన్నాయి. 7వ పాటకు 7 నిమిషాలు సరిపోతాయేమో అని మన దేవుడే సమాచారేమో. మరి 7 నిమిషాలు నాకు ఇవ్వబడ్డాయి. మనం భావించి గౌరవించి ఒకరినొకరు ఆదరించవరని జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. 4వ పాటలో లోకము మనల్ని తిరస్కరించిన యేసు మనల్ని తిరస్కరింపడని, ఎందుకనగా తిరస్కారములకు గురై మనము ఆధ్యాత్మిక పరమైనటువంటి తృష్ణను కలిగి ఉండి దేవుని కనుగొనవలనని, ఆయన వాక్యమును మనము గ్రహింపవలనని, ఆయన చిత్తమును ఎరిగిన ప్రాణమును అర్పించి తండ్రి చేతులకు తను తాను అప్పగించుకొనినటువంటి ఈ సమయమును బట్టి అది నిస్సహాయ స్థితి అని మన జీవితములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. రెండవది, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని దాన్ని నెరవేర్చవారముగా మనం ఏది ఉత్తమమైనదో అనుకూలమైనదో సంపూర్ణమై ఉన్నదో దేవుని చిత్తమేదో గ్రహించుకోవాలి. దానికి ముడుపు చేయాల్సింది ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోకపు మర్యాదను, లోకపు పోకడను అనుసరించకూడదు. చివరిగా
ఆ మూడో వచనంలో మనం చూస్తాం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థము కానీ మంచి శిష్యుడుగా ఉత్తమమైన దానిని సంపూర్ణమైన దానిని ఎరిగిన వారే, దేవుని చిత్తమును గ్రహించిన వారే తన ఆత్మ ఈ విధంగా మీతో పాక్షికా పని నడిపించిన విధానం బట్టి వాళ్ళు నాకు చెల్లించుకుంటూ మా తండ్రి ఈ సంవత్సరం కూడా మా తండ్రి మరి యొక్క ఆయన క్రీకం లాగా మాట్లాడారు. ఈ గంటలు మేము ఉంటుండగా మా ప్రభు మేము చెప్పి మా తండ్రి కూడా మా ప్రభు ఆయన మరి ఒకసారి మమ్మల్ని ఆ యొక్క పరిస్థితులను మా ప్రభు నా పాపమును కొట్టివేసి సమాప్తము చేశాడు, నా శాపమును కొట్టివేసి సమాప్తము చేశాడు, ఇదిగో నా కొరకు రక్షణ కార్యాన్ని పూర్తి చేసి సమాప్తము చేశాడు. నేను ఒక నూతన సృష్టిగా ప్రభువులో ఈ దినాన్ని కొనసాగుతున్నానని తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేద్దాం. మౌనతన మీకు వందనాలు స్తోత్రాలు. సిలువలో మా కొరకు మీరు చేసినటువంటి ఆ బలియాగమును బట్టి, సమాప్తమైనది అన్న విజయ కేకను బట్టి మీకు వందనాలు తెలియజేస్తాం. ఇవాళ జీసస్ క్రైస్ట్ ని ఎలా అయితే మనం మరణించడం చూస్తామో, ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చేసి బటర్ మిల్క్ మరి చాలా రకరకాల ఇది వండి దేవుడికి సమర్పిస్తారు. వాళ్ళు మొక్కినవన్నీ దేవుడికి సమర్పించి వాళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళకు తొలగిపోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలంతా మన మధ్య ఉన్నారు. సాయంత్ర కాలంలో అందరు దేవుడి దగ్గర వచ్చేసి వాళ్ళ పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పి వేడుకుంటారండి. మనం ఇప్పుడు సెయింట్ మేరీస్ బెసిలికాలో ఏవైతే చూస్తున్నామో అక్కడ ఉన్న మన ప్రజలంతా ఎంత చేసిన పాపాలు, వాళ్ళు ఎంత పాపాలు చేసినారో దాని గురించి అంతా వాళ్ళకు ఇది తొలగి సిన్స్ అన్ని తొలగిపోవాలని చెప్పి వేడుకుంటారు. ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూట్ ఏదైతే చేస్తున్నారో అంటే మనకి ఏదైనా మొక్కుంటే చేస్తారా? ప్రతి ఒక్కరు ఎవరన్నా వాళ్ళ ఇష్టంతో చేస్తారా? ఇది కొంతమంది ఇష్టంతో చేస్తారు, ఇంకా చాలా మట్టుకైతే మనుషులు మొక్కుకొని చేసుకుంటారు. వాళ్ళు పాపాలు చేసేవన్నీ వాళ్ళు తొలగిపోవాలని చెప్పేసి ఇవి పంచుతుంటారు. అంటే మనకు తెలుస్తుందా మనం పాపం చేసినాం కాబట్టి ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అలా అట్లేం లేదు? అంటే మనం పాపం చేస్తున్నామని రోజు రోజు మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అవన్నీ మన లెక్కలోకి రావద్దని చెప్పేసి వేడు నంబర్ అయితే తెలియదండి ఎంత మంది చేస్తారని తెలియదు, కానీ ప్రతి ఒక్క గంట గంటకి వచ్చి పంచే వాళ్ళు ఉంటారు.
फोटो अच्छी निकाल रहे बोलते मुस्कुरा रहे लेते
₹8 किलो प्याज।